అయినా అనయ్య వాళ్ళు ఎలాగూ యుఎస్ సెటిల్డ్ కదా, ఇక నువ్వు ఈ ర్యాపిడోలు ఈ చిన్న చిన్న జాబులు ఎందుకన్నయ్య? మా మామ సెటిల్డ్ రా, మా నాన్న కాదు. ఎవరైతే ఏంది, ఒక్కతే కూతురు అంటున్నావు, ఉన్నదంతా నీకే. తనకి వాళ్ళ నాన్న అన్ని యుఎస్ సంబంధాలు చూస్తున్నాడు. నేను ఈ ర్యాపిడో వేసుకుని వెళ్ళి మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటా అని అన్నాను అనుకో, అట్నుంచి అటే యూటర్న్ తీసుకుని వెళ్ళిపోమంటాడు. అయితే కష్టమే అంటావు. జాబ్ వస్తే సెట్రా, అట్లీస్ట్ అంకుల్కి ఈక్వల్గా ఉండకపోవచ్చు కానీ మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని అడగడానికి ఒక అర్హతన్న ఉంటుంది. సర్లే వెళ్ళొస్తా. అమ్మయ్యా, కోచింగ్ ఫీజు 50, ఇంటి రెంట్ 10, ఖర్చులు 10. రావు గారు టైంకి వచ్చారు. చెప్పు సార్. ఏంటి లాస్ట్ మంత్ మీరు ఈఎంఐకి ఇచ్చిన అమౌంట్, రెంట్, కరెంటు బిల్లు? ఇబ్బందిగా ఉంటే రెంట్ ఒకటే, మీతో తర్వాత చూసుకోవచ్చులే. పర్లేదులేండి, కోచింగ్లో జాయిన్ అయ్యాను, మళ్ళీ రెంట్ టైమింగ్స్ అటు ఇటు అవ్వచ్చు అందుకు. ఓకే సరే అబ్బాయి. ఇదిగో సారది, ఆ బీర్ బాటిల్స్ చెత్త డబ్బాలో కాకుండా బయట పాడండి అయ్యా. మా ఆవిడ చూస్తే నేను తాగాను అనుకుంటుంది. మా ఆవిడ గురించి నీకు తెలుసు కదా. సరేనండి, మీరు చెప్పిన డీటెయిల్స్ అంతా ఓకే. ప్లేస్మెంట్స్ అయితే 100% ఉంటాయి కదా మేడం? బయట బోర్డు చూడలేదా? 100% ప్లేస్మెంట్స్. మా ఫ్రెండ్ అలానే బోర్డు చూసి జాయిన్ అయ్యాడు. కోర్స్ అయిపోయి 2 ఇయర్స్ అవుతుంది, ఇప్పటికీ ఏ జాబు లేక ర్యాపిడ్ వేసుకుని తిరుగుతున్నాడు. అయ్యో అలా అంతా ఏముండదండి, మన దాంట్లో ఫ్యాకల్టీస్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్సే ఉన్నారు. అండ్ లాస్ట్ ఇయర్ అరౌండ్ 2000 స్టూడెంట్స్ అనుకుంటా. హిస్టరీ వద్దులేండి, ఫీజు ఎంతో చెప్తే కట్టేస్తాను. యాక్చువల్లీ 70,000 ప్రెసెంట్ ఆఫర్ నడుస్తుంది, సో మీరు 50,000 పే చేస్తే చాలు. ఓ కన్సెషన్. ఏటీఎం నుంచి తీసాను ఫ్రెష్ నోట్స్. తెలుస్తుంది. ఎలాగో 3 ఇయర్స్ గ్యాప్ ఉంది కదా, ఫేక్ పెట్టాల్సింది. వద్దమ్మా, మా నాన్నని మేనేజ్ చేస్తూ వస్తున్న ప్రెషర్నే నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. కానీ ప్యాకేజ్ బాగా వస్తుంది కదా, దానివల్ల వచ్చే ప్రెషర్కి బీపీ షుగర్లు కూడా అంతే ఫాస్ట్గా వస్తాయి. ఎందుకు చెప్పు, ఫ్రెషర్గా అయినా సరే వచ్చే ఆ 35,000 ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని 4 ముద్దలు నోట్లోకి వెళ్తే సరిపోదా? సాఫ్ట్వేర్లోకి వెళ్తూ ప్రశాంతత గురించి మాట్లాడుతున్నావు చూడు, హ్యాట్స్ ఆఫ్ నీకు. కంపారిటివ్లీ ఫేక్ కన్నా బెటరేగా. అంతే అంతే, ఇంకా అలానే అనుకోవాలి. సరే నేను లొకేషన్కి వచ్చాను, మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. సరే బాయ్. బ్రో ర్యాపిడో మీరేనా? ఓకే. ఓటీపీ ఆ జాత, నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ. 3663 జాత బ్రో, అసలే 15,000. ఈ బొమ్మలు 15,000 ఏంటి బ్రో? ఏం చేస్తాం బ్రో, కాలం అలా ఉంది. మా చెల్లి పిల్లలతో మామూలుగా ఉండదు, మాకు కావాలంటే మాకు కావాలని గోళ అలా అని చెప్పి ప్రతి ఒక్కడు ఒకదాంతా ఆడుకుంటాడంటే అబ్బే, ఒకడేమో స్పైడర్ మ్యాన్ అంటాడు, ఒకడేమో బ్యాట్ మ్యాన్ అంటాడు, మధ్యలో నేను బలైపోతుంటాను. పద బ్రో, అదో టార్చర్. థ్యాంక్ యూ బ్రో. టాయ్స్. అవును, ఈ బొమ్మలు ఎక్కడికొన్నారు? అది నువ్వు నన్ను పిక్ చేసుకున్నావు కదా, దానికి ఆపోజిట్ బిల్డింగ్లోనే.
థ్యాంక్స్ అన్న. చిత్ర, చిత్ర, ఏమైంది? మనం మిలీనియర్స్ అయ్యే బ్రహ్మాండమైన ఐడియా వచ్చేసింది. తిప్పడం అవి మ్యాటర్ ఏంటో చెప్పు. నువ్వు రోజు సరదాగా వేసే డ్రాయింగ్స్ ని మనం రియాలిటీలోకి తీసుకొచ్చి వాటిని బొమ్మలుగా చేసి అమ్మటం. నాకు అర్థం కాలేదు. నీ హాబీసే, కాకపోతే కొంచెం అడ్వాన్స్డ్ గా చేస్తాం. నాకు అస్సలు అర్థం కావట్లే, కొంచెం క్లారిటీతో చెప్పవా? క్లారిటీ అంటే సూపర్ ఉంది, కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా పెద్ద సెటప్ కావాలి. అది కాకుండా అడ్వాన్స్డ్ మెషినరీస్ ఉండాలి, ప్లస్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ కదా. డబ్బులదే ఉంది, మీ నాన్న అడుగు ఇచ్చేస్తారు. ఏంటండి ఆలోచిస్తున్నారు, అడగడానికి ఏమన్నా ఇబ్బందా? అంటే నాన్న అంత ఇన్వెస్ట్ చేస్తారో లేదో తెలీదు. అదేంటి, ఆయనే కదా ఏదో ఒక ఐడియా సెలెక్ట్ చేసుకొని డిసైడ్ అవ్వమని చెప్పింది. అవును కరెక్టే, కానీ ఇప్పుడు ఈ ఐడియా చెప్పినా సరే ఇన్వెస్ట్మెంట్ ఎలా అని అడుగుతారు. దేవుడు, మరి మాత్రం అడగడం ఎందుకు? ఇంతకు ముందు కూడా ఇలానే బిజినెస్లు అనుకొని మనీ వేస్ట్ చేశాను. నాన్న, అది ఫ్రెండ్స్తో కలిసి ఫుడ్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. టోటల్ 20 lakhs ఇన్వెస్ట్మెంట్ నాన్న, అందులో నా షేర్ 5 lakhs. నాన్న, అది క్లోత్స్ బిజినెస్ అనుకుంటున్నాం. టోటల్ 10 lakhs ఇన్వెస్ట్మెంట్ నాన్న. ఈసారి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాను. నాన్న, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఫైనల్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, హ్యూజ్ ప్రాఫిట్స్ నాన్న. ఎక్కువేమొద్దు, జస్ట్ 3 lakhs చాలు. నాన్న, అది అలా పెట్టిన ప్రతి బిజినెస్ 3 నెలలు తిరగకుండానే బిస్కెట్ అవ్వడంతో మా నాన్నకి నా మీద హోప్స్ పూర్తిగా పోయింది. ఎంత చూసిన తర్వాత మళ్ళీ బిజినెస్ ఏదేరంతో అంటున్నారండి? ఇందులో నా తప్పేం లేదు సారది, నాకు మంచి టీం దొరకలేదు అంతే. నీలాంటి వాడు అప్పుడే పరిచయం అయ్యి ఉంటేనా $1 million కంపెనీ పెట్టేసేదాన్ని ఎప్పుడో. సరే, రేపు బయటికి వెళ్దాం, రెడీగా ఉండండి. ఎక్కడికి? వాళ్ళని మీట్ అవ్వాలి, మీరైతే రెడీగా ఉండండి. సరే, ఎక్కడికో. ఈ డ్రాయింగ్ బుక్ మాత్రం తీసుకురావడం మర్చిపోకండి, సరేనా? సరే, రేపు కలుద్దాం. హాయ్ సార్, తినే నేను చెప్పిన కాన్సెప్ట్ ఆర్టిస్ట్. హాయ్. దీని దగ్గర వేరియస్ ఐడియాస్తో ఉన్న డ్రాయింగ్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూపి. నైస్. సో యాక్చువల్లీ నేను 2D స్కెచెస్ వేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ 2D స్కెచెస్ని 3D డిజిటలైజ్ చేసి నాకు ఆ టాయ్స్ని మీరు ఇవ్వాలి. వాట్ కెన్ బి డన్? అలాగా ఈ 2D ఇమేజెస్ని ఫైనల్ ప్రోడక్ట్గా తయారు చేయాలంటే, ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం డిజైన్ రూమ్కి వెళ్ళాలి. బట్ ఐమ్ సారీ, ఇట్స్ ఆఫ్ లిమిట్ ఫర్ అవుట్సైడర్స్. ఇట్స్ ఓకే. లెట్స్ డూ వన్ థింగ్. Why don't we check our product quality? Let's go to my room. Let's go. Padan. So, step 1. Manam original ga geeskunna 2D art edaithe untundo, dan theesukoni 3D concept design chesukuntam. And next, step 2. That is 3D modeling. So, for example, oka action image edaithe untundo, action figure di, dani proportions and size ni batti 3D model ni design chesukuntaru. And next, step 3. And that is texturing and sculpting. ఒక టాయ్ కాస్టింగ్, డ్యూరబిలిటీ అండ్ ఫినిషింగ్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని దాన్ని బట్టి వినైల్, రేజిన్ వీటిలో ఏ మెటీరియల్ వాడాలో డిసైడ్ చేస్తాం. అంతా అయిపోయినాక దాన్ని అప్రూవల్ పంపిస్తాం. అండ్ వన్స్ అప్రూవల్ ఇస్ డన్, వి స్టార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇంకేముంది, ఫైనల్గా ఇవన్నీ అయిపోయినాక దీన్ని అసెంబ్లింగ్ పంపిస్తాం. And once that is done, we all send it for approval.
ఒకసారి అప్రూవల్ వచ్చిన తర్వాత మన 2D ఫిగర్స్గా స్టార్ట్ అయిన ఈ ఫిగర్స్ని ఒక ఫైనల్ ఫినిష్ ఇచ్చి యాక్షన్ ఫిగర్స్గా డిజైన్ చేస్తాం. దట్స్ ఇట్. ఇంట్రెస్టింగ్. ఏముంది, బొమ్మలేగా చేసేయచ్చు అనుకున్నా, పెద్ద ప్రాసెస్సే. సో మనకు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవ్వచ్చు? లెట్స్ డూ వన్ థింగ్, ఒక 8 lakhs ఇనిషియల్ పేమెంట్ చేసేయండి. మీ 2D మోడల్స్ అన్ని తీసుకొని విల్ కన్వర్ట్ దెమ్ ఇన్ టు 3D మోడల్స్. అండ్ దట్స్ నాట్ ఆల్, విల్ హెల్ప్ యూ సెటప్ యువర్ స్టార్ట్అప్ ఆర్ ఆఫీస్ అండ్ విల్ ఇన్క్యుబేట్ ఇట్. అండ్ అంతేకాకుండా 365 days 24 hours యూల్ హ్యావ్ అవర్ ఫుల్ సపోర్ట్. సౌండ్స్ గుడ్? థ్యాంక్ యూ. షూర్, ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ. సీ యూ గైస్. సీ యూ. ఆల్ ది బెస్ట్. నైస్ డిజైన్స్. థ్యాంక్ యూ. అంత అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం సారది? స్టోరు ఆఫీసు కలిపి వాళ్ళే ఇస్తా అన్నారు కదా, మనం ఇండివిజువల్గా చేయాలనుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఏదైనా ఇప్పుడు అంత అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మీరెంత అరేంజ్ చేయగలరు? నా దగ్గర పెద్దగా సేవింగ్స్ కూడా ఏం లేవు. మ్యాక్స్ ఒక 5 lakhs చేయగలను. ఓకే, అయినా వద్దులే సారది, ఏదో ఒకటి తక్కువలో అయ్యే చూసుకుందాం. ఇంత మంచి ఐడియా పెట్టుకుని డబ్బులు లేవని చెప్పి ఆగిపోతే ఎలా చెప్పండి? 3 lakhs కదా, నేను అరేంజ్ చేస్తాను. ఏం మాట్లాడుతున్నావు సారది? కొంచెం అటు ఇటు అయినా ఇద్దరం ప్రాబ్లమ్స్లో పడతాం, అయినా నీకెందుకు ఆ రిస్క్ చెప్పు. మంచి మంచి అన్నారే సంబంధాలు వదిలేసుకొని నన్ను యాక్సెప్ట్ చేసి మీరు రిస్క్ చేసినప్పుడు నేనా మాత్రం చేయలేనా? రండి. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, కిచెన్ కూడా టాయే. ఏంటనే, ఒకసారి రెంట్ కట్టడానికే మన దగ్గర డబ్బులు ఉండవు. తప్పదురా, చెయ్యాలి. రే శ్రీధర్. హలో రాజేష్, ఎలా ఉన్నారా? అర్జెంటుగా 1 lakh కావాలి, ఉంటే చూడరా 3 months రిటర్న్ చేస్తా. బాగానే ఉందనరా? ఏం లేదు, అర్జెంటుగా 1 lakh కావాలి, ఉంటే ఇస్తావా 3 months రిటర్న్ చేసేస్తా. కష్టం రా, ఈ మంత్ సాలరీతో పాటు ఖర్చులు కూడా పెరిగినాయి. సరేరా. హలో రవి, ఒక 50,000 ఏమైనా ఉన్నాయా? లేదురా, మొన్నే కదా చెల్లికి పెళ్లి చేసింది, నాకే కష్టంగా ఉంది. సరేరా. మా 1 lakh ఉంటే చూడరా 3 months అడ్జస్ట్ చేస్తా. 1 lakh అయితే కష్టం గానీ 50 అయితే అరేంజ్ చేస్తాను. సరేరా. సారీ మా, మళ్ళీరా. రే సూర్య, 50,000 ఉన్నాయా? 3 months మళ్ళీ ఇచ్చేస్తా. 50,000 ఫోన్పే చేయండి. యాక్చువల్లీ 1 lakh అవసరం ఉందిరా, ఏమనుకోకు. అప్పుడే చెప్పాను కదా సారది, ఇబ్బందిగా ఉంటే వద్దని. నాకు తెలియదు రావు గారు, సడన్ గా అవసరం వచ్చి పడింది. సరే, నువ్వు ఎంతో ఇబ్బంది ఉంటేనే గానీ ఇలా అడగవు. నువ్వు రెంట్ ఇస్తేనే గానీ నాకు గడుస్తుందని కాదు, కానీ భయం ఉంటేనే బాధ్యత ఉంటుందని. నిన్నెప్పుడు ఇబ్బంది పెట్టలేదు, ఇప్పుడు ఇబ్బంది పెట్టను. ఓకేనా? సాయంత్రం వచ్చి తీసుకో. ఇదిగో ఈ విషయం మా ఆవిడ చెప్పకు. మా ఆవిడ గురించి నీకు తెలుసు కదా. మేడం, సడన్ గా ఒక ఎమర్జెన్సీ వచ్చింది, నేను కట్టిన డబ్బులు నాకు తిరిగి ఇచ్చేస్తారా? టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడలేదా? ఒక్కసారి బిల్లింగ్ అయిన తర్వాత మీ డబ్బులు మీకు ఇవ్వం. అలా అనకండి మేడం, మా తాతకి పెద్ద హోల్ పడింది మేడం. ఎక్కడా? హార్ట్కి. కానీ అలా డబ్బులు ఇవ్వడం కుదరదయ్యా, నేను ఇక్కడ జస్ట్ ఎంప్లాయీని మాత్రమే, నేనేం చేస్తాను చెప్పు. మేడం అలా అనకండి మేడం, మీరు కనుక ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే మా ఫ్యామిలీ పరిస్థితి మొత్తం రోడ్డు మీదే మేడం. అయ్యో, తాతయ్యది ఏదైనా రిసిప్ట్ ఉంటే పంపియండి, ఒకసారి నేను వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. ఒక్క నిమిషం మేడం. హలో నాన్న,
ఏంటి తాతయ్య చనిపోయారా? దహన సంస్కారానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు అంట మేడం. ఇప్పుడు ఏం చేయమంటారు మేడం? నువ్వైతే డబ్బులు తీసుకో, నేనేదో ఒకటి చెప్పి మేనేజ్ చేసుకుంటాం. వీళ్ళ తాత చావు నా చావుకు వచ్చింది. சென்னை மனாலனும் அமெரிக்காவில் காதல் கொண்ட மாயம் இந்த மாயம் அந்த பூரின் மங்கையும் சென்னை மனாலனும் அமெரிக்காவில் காதல் கொண்ட மாயம் இந்த மாயம். நான் டபுளே வந்து சாரதி. ఏమైందండి? ఎందుకు నువ్వు ఇంత రిస్క్ తీసుకొని నీకు వచ్చిన డబ్బులు నువ్వు ఇక్కడ పెట్టడం నాకు అస్సలు నచ్చలేదు. చిత్ర గారు, ఇదంతా మన కోసమే కదా. కోచింగ్ ఏముంది, ఇప్పటి వరకు ఎలానో ఆగాను, ఇంకొక 3 నెలలు లేట్ అవుతుంది అంతే. అయినా మీకోసం అంత కష్టపడి డబ్బులు తీసుకొస్తే ఇదేనా మీరు నాకు ఇచ్చే గిఫ్ట్? కమల కా చర్ఖా బనా